ఈరోజు సమాజంలో జరుగుతున్న పటరేఖ తెలంగాణ మహిళా హక్కుల వేదిక అధ్యక్షురాలు, టీవీలో వాళ్ళందరూ అయితే నన్ను గుర్తుపెట్టాలి, పేపర్లో వాళ్ళ సంగతి నాకు తెలియదు. సో తెలంగాణ మహిళా హక్కుల వేదిక అధ్యక్షురాలు నేను. ఈరోజు వ్యక్తిగత స్వేచ్ఛ వేదికలను వేస్తే సామాజిక బాధ్యత విస్మరిస్తుంది. వ్యక్తిగత స్వేచ్ఛ, సామాజిక బాధ్యత రెండు అభినాభాయాలుగా ఉండాలి. ఇక్కడ సామాజిక బాధ్యత ఏమాత్రం లేదని మళ్ళీ మళ్ళీ సినిమా డైరెక్టర్స్ నిరూపించుకుంటున్నారు. గతంలో అర్జున్ రెడ్డి, రామ్ గోపాల్ వర్మ, అర్జున్ రెడ్డి డైరెక్టర్ వీళ్ళందరితో చాలాసార్లు టీవీలో ఇలాంటి మంచి పెద్ద పెద్ద ఛానల్స్లో కూర్చొని కొట్లాడినాను, ఫైటింగ్ చేసినాను, ధర్నాలు చేసినాను. వాళ్ళకి సామాజిక బాధ్యత ఎందుకు రావట్లేదు? నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను, మీరే సమాజాన్ని మంచి చేయదు, సమాజాన్ని చెడగొట్టడంలో మీరు ఉండకండి అని చెప్తున్నాను. నాకు డబ్బులే ముఖ్యం, మీరు చూస్తున్నారు కాబట్టి నేను తీస్తున్నాను. ఇది పెద్ద పెద్ద డైరెక్టర్ మాట్లాడమాట. ప్రేక్షకుడికి ఆప్షన్ లేదు, మీకు ఆప్షన్ ఉంది అని చెప్పాను. ఏం ఆప్షన్ అని అడిగారు. ఇవాళ బిగ్ బాస్ లాంటి హౌస్లో కొంతమంది ఇంజనీర్లు ఉపయోగాలు లేకుండా తెలంగాణ సాధించుకున్న తర్వాత ఉద్యోగాలు లేవు, రోడ్ల మీద తిరుగుతున్నారు. ఈ ఏదైనా తీసుకెళ్ళి ఒక రూమ్లో పెట్టండి, కొంత ఎక్విప్మెంట్ ఇవ్వండి, వాళ్ళు ఒక ప్రయోజకులు అవుతారు, ఒక వర్క్ చేస్తారు అని చెప్పి మీరు ప్రొడ్యూస్ చేస్తారా అని అడిగారు. ఇదే రామ్ గోపాల్ వర్మ. మరి రామ్ గోపాల్ వర్మకు ప్రొడ్యూసర్లు గట్టి లేరు అంటే మీకు నమ్మశక్తి మాట. ఇవాళ వాళ్ళ సమాజంలో ఇలాంటి సినిమాలు తీసేవాళ్ళు సమాజంలో ఉండకూడదు, అడవుల్లో ఉండాలి అని చెప్పారు. వాళ్ళకు అసలు దున్నపోటు మీద నీళ్లు వేసినట్టుగా బిహేవ్ చేస్తున్నారు. ఇంతకుముందు డిగ్రీ కాలేజ్, ఇంకా చాలా సినిమాల గురించి మేము మాట్లాడాము, 24 కిస్సెస్. కానీ మీకు ఎందుకు సామాజిక బాధ్యతలు? సమాజంలో అట్రాసిటీస్ చాలా జరుగుతున్నాయి బికాజ్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్. మరి వీటిని మనం అరికట్టడంలో వైఫల్యం చెందుతున్నాం, బాగుంది. కానీ మీరు రెచ్చగొట్టే వాటిలో మీరెందుకున్నారు అని అడగాల్సిన ఆవశ్యకత అవసరంగా వచ్చింది. మేము సమాజాన్ని బాధపరుస్తున్నాం, మానవంగా ధరడానికి కళ్ళం వేయాల్సిన అవసరం వస్తుంది. చెరబుట్ల కొడుకుల చెర నుండి అమ్మాయిలను కాపాడుకోలేకపోతున్నాం. అమ్మాయిలు రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ వైఫ్ కానీ, చెల్లె కానీ, తల్లి కానీ, కూతురు కానీ అన్నంలో కూడా ఎదురైన పరిస్థితులు మనం చాలా పేపర్లలో చూస్తూ ఉంటాం. మరి ఇంతటి దారుణమైన ఇష్యూకి మీరు ఎడగడుతున్నారంటే మీరు డబ్బుల కోసం చేస్తున్నారా, పేరు కోసం చేస్తున్నారా? ఇది డబ్బుల కోసం ఉంటే రకరకాలుగా ఉన్నారు. చాలా 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 పనులు చేసుకొని బతికేవాళ్ళు సమాజంలో మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా డైరెక్టర్స్ కూడా ఉన్నారు. మరి మీకు ఎందుకు సమాజ బాధ్యత లేదు? ఇవాళ మీరు ఇవాళ పని కట్టుకొని ఈ హాల్ని బుక్ చేసుకొని ఇంత పనులన్నీ అడుగు పెట్టుకొని ఈ సినిమా మీద మాట్లాడడానికి మీకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందండి అని చెప్తాను. రేపు 19వ తారీఖున సత్యనారాయణ గారికి, అశోక్ గారికి, ఇంకా మన మంచి సింగరు ఒక సమాజకు బాధ్యతన్న వ్యక్తి అని ఇందులో అనుకున్నాను. కానీ కొంచెం బాధగా ఉంది. ఎవరిని తిట్టాలో, ఎవరిని పోరాలో, ఎవరిని మెచ్చుకోవాలో, ఎవరు ఏ టైంలో ఏ పని చేస్తున్నారో అర్థం కాని పరిస్థితిలో మనం అనిపిస్తాడు. కాబట్టి ఇక శ్రీనికి అన్న ట్రైలర్లో తప్పు పెట్టడానికి తప్పు పట్టక్షాలు ఎదగడతారు. ఎందుకంటే ఇంతకుముందు 24 కిసెస్ అని ఒక సినిమా చూసి సేమ్ అక్కడ ప్రెస్ క్లబ్లో నేను మీటింగ్ పెట్టాను. మీరు సినిమా అంతా చూసిన ఇంకా మెసేజ్ వేరే ఉంటుంది అని అదే డైరెక్టర్ చెప్పారు. కానీ అందుకే ఈ ట్రైలర్ చూసి మెసేజ్ ఏమిందో నేను చెప్పలేను, కానీ ఇక్కడ వరకు మాత్రమే మాట్లాడగలుగుతా, ఇక్కడ వరకు మాత్రమే చెప్తున్నాను. ఇంకా శ్రీనికి అంకల్స్ లాగా ట్రీట్ చేసి అక్క చెప్పినట్టుగా అంకుల్ అంటే తెలుగులో తెలంగాణలో మామని అంకుల్ అంటారు. మామ అంటే పుట్టుపూర్వం అంటే మామలకు తెలుసు అంటారు. అమ్మ నాన్నకన్నప్పుడు కూడా మామలు చేసుకుంటారు. మరి అంకుల్స్ని మీరు ఈ విధంగా పెట్టుకోవించడానికి మీరు కోరుకున్న కోరుకుంటూ సమాజానికి మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటి? కొంతమంది సోకాల్లో మాట్లాడుతున్నారు, నేను మదర్ టెరీసా అలాగే సేవ చేసి ఇదే సమాజానికి అవసరం అని చెప్తున్నాము అని సోకాళ్ళ పెద్ద డైరెక్టర్లు అంటున్నారు. నిన్ను ఎవరు అడగట్లేదు సమాజానికి ఈ సేవ చేయమని. చేతనైతేనే చెయ్యి. సమాజంలో ఉన్న విలువలకు, ఔన్నత్యానికి మీరు విలువ లేకపోతున్నారు, మహిళల ఉనికిని మీరు కాపాడలేకపోతున్నారు. కాబట్టి మీరు సమాజంలోనే ఉండడానికి అర్హత లేదు అని చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా మీరు 19వ తారీఖు ఒకటి రిలీజ్ చేస్తున్నారు సినిమాని. మహిళా సంఘాలు అన్నీ కలిసి ఆ సినిమాను రిలీజ్ చేయలేకుండా, బాధ్యత లేని వ్యక్తులను అసలు సమాజంలోనే ఉండలేకుండా చేసే హక్కు, ఆ రైతు నాకుంది అని చెప్పడానికి మీడియా ముందుకు రావడం జరిగింది. ఒకవేళ కనుక వాళ్ళు ఇంకా దీన్ని సినిమాని తీస్తాము, ఇది చేస్తాము, అవి చేస్తామంటే మిమ్మల్ని మనుషులుగా ఏదో పరిగణలోకి తీసుకోరు అని చెప్పడానికి నాకు చేతనైనంత నేను చేసి సమాజంలో కొంత బాధ్యత మానుకోండి. నా విజయాల మీద మొత్తం సమాజంలో నేను కాపాడుతున్నానని చెప్పట్లేదు, కానీ సమాజాన్ని చెడగొట్టే వాళ్ళలో మీరుండను, మీరుండకూడదు అని చెప్పడానికి ఒక ఆమె దీని వివాదం నాకు ఇష్టం లేదు. సినిమాలు అమ్మాయిల మీద బోర్డుగా మాట్లాడడం, అమ్మాయిలు ఎలివేట్ అవ్వడమే ప్రాబ్లం అనుకుంటే అబద్ధాలు. అదే డైరెక్టర్ చెప్తున్నాను, ఎట్టి పరిస్థితిలో మీ సినిమా నడవడానికి లేదు. ఇదే మీడియా సాక్షిగా నేను చెప్తున్నాను, ఇట్లాంటి డైరెక్టర్లు సమాజంలో ఉండకూడదు. ఇది వాళ్ళు చెప్తారు ఎవరు మా అసోసియేషన్, వాళ్ళ వరకు ఏమాత్రం బాధ్యత ఉండదు. ఇన్నిసార్లు చెప్పి 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 టీవీలలో కొట్టి 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 అలసిపోతున్నాం వాళ్ళని ఒక రకంగా ఇండైరెక్ట్గా. అయినా మీకేం బాధ్యత లేదు. ఇంకా సెన్సార్ బోర్డు ఉంది, 5,000 10,000 కూడా పనిచేసే సెన్సార్ బోర్డులో మెంబర్స్ ఉన్నారు కొంతమంది. సారీ కొంతమంది. కాబట్టి వీళ్ళందరికీ నా హెచ్చరిక ఏంటంటే ఎట్టి పరిస్థితిలో ఇలాంటి సినిమాలు ఆడడానికి వీల్లేదు. మహిళ, నేను ఒక జెండర్, నా